श्री कृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ तृतीयो अध्यायः कर्मयोगः। ఈరోజు 17వ శ్లోకం గురించి తెలుసుకుందాం। యస్త్వాత్ మృతిరేవాస్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే। ఒకవేళ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి, అలాగే బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి, మరిన్ని వీడియోలు అప్డేట్ అవుతాయి। మరలా ఇదే శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం। యస్త్వాత్ భరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే। ఇప్పుడు ఈ 17వ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని తెలుసుకుందాం। సచ్చిదానంద ఘన పరమాత్మ ప్రాప్తి నిందినటువంటి జ్ఞాని అయినటువంటి మహాత్ముడు నిజమైనటువంటి ఆత్మయందే రమించును, అతడు పూర్ణకాముడు, అలాగే కనుక ఆత్మయందే తృప్తి నొందును, ఆత్మయందే నిత్య సంతుష్టుడు, అతనికి ఎట్టి కర్తవ్యము ఉండదు అని శ్రీకృష్ణుడు అర్జునికి చక్కగా ఉపదేశం అనేటటువంటిది ఇవ్వడము జరిగింది। ఇది ఈ 17వ శ్లోకం యొక్క వివరణ। ఇక భగవద్గీత అనేటటువంటిది చదవడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే జ్ఞాన వైరాగ్యం అనేటటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది। కర్మయోగములో కర్మలు అనేది ఏ విధంగా చేయాలి, విహిత కర్మలు అనేటటువంటిది ఏ విధంగా ఉంటాయి, దుష్కర్మలు అనేటటువంటి ఏ విధంగా ఉంటాయి, మన పని మనం ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి విషయాలను ఇందులో చక్కగా వివరించడం జరిగింది। కాబట్టి ఈ భగవద్గీతలోని శ్లోకాలను రోజుకి ఒకటి చొప్పున చదువుకుంటే మన జీవితం అనేటటువంటిది ఉన్నతంగా అభివృద్ధి చెందడానికి అవకాశము ఉంటుంది। ఓకే, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి। ధన్యవాదములు। ఓకే, బాయ్।